నమస్కారం. చక్రకళి కార్యక్రమానికి స్వాగతం. మరి మన సందేహాలు నివృత్తి చేయడానికి మన స్టూడియోలో ఈరోజు ఆకళ్ళ విభీషణ్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి మన సందేహాలు నివృత్తి చేసుకుందాం, మరిన్ని చక్రకిళ్ళు అందుకుందాం అండి. విభీషణ్ శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం. మరి చక్రకిళ్ళు అందుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మీరు ఈరోజు ఏ శ్లోకంతో మొదలు పెట్టబోతున్నారు? అమృత పాత్రంగా వెన్నెల చిందేటువంటి మన చక్రకేళి కార్యక్రమాన్ని చక్కగా వీక్షిస్తూ ఉండేటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా నమస్సుమాంజలులు. కాంతం వక్తి కపోతి కాకులతయా నాథ అంతకాలోధున వ్యాధోధో ధృత చాప సజ్జిత శరః శ్యనో పరిభ్రామతి ఇత్థం సతి అహినా దదష్ట ఇషునా శ్యనోపి తేనాహత తూర్ణం తౌతు యమాలయం ప్రతిగతౌ దైవీ విచిత్రాగతి. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం చూడండి. రెండు పావురాళ్ళు చెట్టుపైన కూర్చుని సరసంగా మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ సమయంలో మృత్యువు వాళ్ళ దరిదాపుకు వచ్చేసింది. అయినా కూడా బాధపడలేదు, ఎందుకంటే ఈ శరీరం ఏదో రోజు పడిపోతుంది. కాబట్టి ఆ జ్ఞానం ఉండేటువంటివి, భగవద్భక్తి ఉండేటువంటివి ఆ పావురాళ్ళ జంట. ఆ ఆడపావురం మగపావురంతో చెప్తోంది, నాథ మనకి అంతకాలం వచ్చేసింది, మృత్యుకాలం వచ్చేసింది, మనం మృత్యు వాత పడ్డాం. కింద చూసావా, ధనుర్ధారి బాగా బాణ విద్య బాగా తెలిసినటువంటి వాడు మనని బాగా గురిబెట్టు కొట్టడానికి బాణాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. అది ఎట్టి పరిస్థితుల్లో ఆ గురి తప్పదు. ఒకవేళ తప్పిందా, శ్యనో పరిభ్రామతి, పైన ఆ గద్దను చూసావా, అది బాగా చూస్తోంది. మామూలుగా పక్షి పైన ఎగురుతోంది కదా అని మనం అనుకోకూడదు, గద్ద చూపురా వాడిది అంటారు. అది నేరుగా వచ్చి టప్పని ఎలా పట్టుకోవాలో అలా పట్టుకుని పైకి ఎగిరిపోతుంది. కాబట్టి వీడు గురి తప్పకుండా బాణం ఎక్కుబెట్టున్నాడు. పైన ఒకవేళ తప్పితే ఆ పైనుంచి ఆ గద్ద పట్టుకుపోవటానికి చూస్తుంది. కాబట్టి మనం మృత్యువాత పడ్డాము. ఆ కపోతాల జంట జగత్ప్రభు అయినటువంటి ఈశ్వర ఆరాధనలో మునిగి తేలుతోంది. అటువంటి సమయంలో పరమాత్మ రక్షించాలి అని అంటే రక్షించకుండా ఎందుకు ఉంటాడు ఆయన? ఇత్థం సతి అహినాద దష్ట ఇషున శ్యనోపితేనాహత. అక్కడ ఓ పుట్ట పక్కన ఈ కిరాతుడు నిలబడి అలా బాణాన్ని కొడుతూ ఉన్నాడు. ఆ పుట్టలోంచి పాము వచ్చి గబుక్కును గరిచేసింది. వాడిది పాపం అంత విలు విద్య తెలిసినటువంటి వాడు, అంత జాగ్రత్తగా బాణప్రయోగం చేసేటువంటి వాడు, పాము గరిచేటప్పటికి బాణం వదిలేడు కదా, కాబట్టి అది గురి తప్పింది. పైన ఎగురుతూ ఉండేటువంటి ఆ శ్యానానికి తగిలేసింది. దైవీ విచిత్రాగతి. భగవంతుడు రక్షించాలి అని అనుకుంటే సజ్జనులను రక్షిస్తాడు. ఇది ఈరోజు సమాజంలో మనం తలుచుకోవాల్సినటువంటి గొప్ప ప్రార్థన. ఆత్మవిశ్వాసంతో పరమాత్మ విశ్వాసంతో మానవుడు ముందుకు వెళ్ళటానికి సన్నద్ధుడవుతూ ఉండేటువంటి అధ్యతన సమాజానికి తగినటువంటి శ్లోకం, గొప్ప అభిప్రేరణాత్మకమైనటువంటి ప్రార్థన ఇది. ఎందుకంటే ఎలాంటి ఆవిష్కరణ చూడండి, ఒక మనం మంచి చిత్రం వేసుకుని పక్కన పెట్టుకుని ఈ శ్లోకం చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది. కాంతం వక్తి కపోతిక ఆకులతయా నాథ అంతకాలోధున వ్యాధోధో ధృత చాప సజ్జిత శరః శ్యనో పరిభ్రామతి ఇత్థం సతి అహినా దదష్ట ఇషునా శ్యనోపి తేనాహత తూర్ణం తౌతు యమాలయం ప్రతిగతౌ. నువ్వన్నా నేనన్నా మనిద్దరం వెళ్ళాల్సిన యమాలయానికి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అని అనుకుంటూ ఉంటే ఈ పక్షిని చంపాలని ఉండేటువంటి ఆ వాళ్ళిద్దరూ వెళ్ళారు, కానీ వీళ్ళిద్దరూ వెళ్ళలేదు. దైవీ విచిత్రాగతి. పరమాత్మ అక్కడికి వచ్చాడా? గజేంద్ర రక్షణప్పుడు ఆయన పరిగెత్తుకు వచ్చి వేదవ్యాస మహర్షి చక్కగా అభివర్ణించారు. ఆ చక్రంతో ఇలా ఇలా పక్కన మన ఆపరేషన్ డాక్టర్లు చేస్తారే, అలాగే మూతి అలాగా ఇలాగే కోశారు. కోసి ఆ మొసలిని అలా బయటికి నోరుని తీసి ఆ మొసలి నోట్లోంచి ఏనుగు కాలు బయటికి తీశారు. అప్పుడు ఆ ఏనుగుకి భగవంతుడి యొక్క స్పర్శ చేత మళ్ళా పునః ఉజ్జీవనం వచ్చింది. అలాగే మొసలిని అలా చంపేశాడు ఆయన. అంతేగాని మన పోతన గారు
అలా వదిలేసిన చక్రాన్ని వదిలేయంగానే మొసలి లోపల చచ్చిపోయినట్టుగా చచ్చిపోలే. పోతన గారు భాగవతంలో మరి విష్ణుమూర్తికి అంత ఓపిక లేదు, ఆయన పరిగెత్తుకు వచ్చేసి అవ్వవా పరిగె అలా విసిరేశాడు చక్రాన్ని. వ్యాసుల వారి యొక్క ఏనుగుని ఆయన స్పృశించాలని ఉంది కాబట్టి ఆ మొసలికి ఆపరేషన్ చేసి ఆ నోట్లోంచి కాలును చక్కగా బయటికి తీశాడు అన్నమాట. అలాగే భగవంతుడు రక్షణలో లీలలు ఉంటాయి, అలాంటి ఆయన రావటం కూడా లేదు. కిరాతుడు బాణంతో పక్షిని కొట్టేశాడు అంతే. భగవంతుడికి కేవలం ఆ చేతనాచేతనమైనటువంటి వాటిని శాసించేటువంటి ప్రజ్ఞ ఉంది కాబట్టి ఆయన రావాల్సినటువంటి అవసరం లేదు, తన యొక్క దివ్యాజ్ఞను అలా భావన చేతే నరపగలడు. కాబట్టి కాంతం వక్తి కపోతి కాకులతయా నథాంతకలోధునా వ్యాధోధో ధృతచాప సజ్జిత శరా శ్యనో పరిభ్రామతి ఇత్థం సత్యహినా దదష్ట ఇషునా శ్యనోపి తేనాహత తూర్ణం తౌతు యమాలయం ప్రతిగతు దైవీ విచిత్రాగతి. ఈ ఒక్క శ్లోకం గనక భరతజాతి నిత్యం స్మరిస్తూ ఉంటే ఎటువంటి కష్ట సమయాల్లో ఉండేటువంటి వాడైనా కూడా ఆపదల్లోంచి వాడంతటి వాడు బయటకు వచ్చి ఈ కష్టాలు మనకు తీరుతాయి, భగవంతుడు మన వెనకాల ఉన్నాడు అనేటువంటి భావంతో ముందుకు సాగిపోతూ ఉంటాం. శర్మ గారు చాలా మంచి శ్లోకాన్ని అందించారండి. నా మొదటి సందేహం ఏంటంటే ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో అంతా గబ్బిలాలు కంపు అంటూ ఉంటారు, అంటే ఆ ఇంటి పేరు ఉన్నవాళ్ళ గురించి కాదు కానీ అసలు ఈ సామెత ఏ విధంగా వచ్చిందంటారు? ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాలు కంపు అంటే కొంతమంది ఇంటి పేర్లు చాలా బాగుంటాయి, వాళ్ళ పూర్వీకుల యొక్క గొప్పతనాలు చెప్తూ ఉంటారు అవి బాగుంటాయి, కానీ వాళ్ళ జీవన విధానం బాగుండదు. ఒక మానవుడే పుట్టిన తర్వాత ఈ యొక్క అనేకమైనటువంటి జంతు కోట్ల మనం కూడా తిన్నావా, మనం కూడా పడుకున్నావా, మనం కూడా ఏమైనా భోగాలు అనుభవించావా అన్నట్టుగా ఉండకూడదు. మన శరీరంలో ఉండేటువంటి అన్ని అంగములకు పవిత్రత ఆపాదించుకునేట్లుగా మనం ప్రవర్తించాలి. మన యొక్క జీవనం 10 మందిని సన్మార్గంలో నడిపించేట్లుగా ఉండాలి. ఈ చేతులు ఉన్నాయి, ఈ చేతులకు ఎప్పుడు కృతార్థత ఏర్పడుతుంది? హస్తవు దాన వివర్జితవు. ఎప్పుడైతే ఈ చేతుల చేత మనం దానాన్ని చేస్తూ ఉంటామో అప్పుడు ఈ యొక్క చేతులకి అన్వర్థత చేకూరుతుంది. ఒక మహానుభావుడైనటువంటి కవి ఒక మహారాజు గారి దగ్గరికి వెళ్ళాట. వెళ్ళేప్పటికీ ఆ రాజుగారు అంత కీర్తిమంతుడు ఇంత కీర్తిమంతుడు అని పేరు మాత్రం విన్నాడు. ఆయన విని ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన పూర్వీకులు గొప్పతనాన్ని అంతా చెప్పుకుంటున్నాడు, కానీ ఆయన పిల్లికి బిచ్చం కూడా పెట్టడు. ఏదన్నా మంచి సాహిత్యం చెబితే ఆ సాహిత్యాన్ని వినేటువంటి ఒక సహృదయత లేదు. అలాగే ఎప్పుడూ కూడా ఆయన ఇలా పొగిడేటువంటి వాళ్ళు, లేకపోతే అంటే ఆయనలో లేని గుణాలని చెప్పేటువంటి వాళ్ళు, ఏదో ఆయన ఇంత ఉంటే మంచి గుణాన్ని అంత చెప్పేటువంటి వాళ్ళు కాదు, అసలు ఆయనలో ఏ మంచి గుణం లేకపోయినా ఉందని చెప్పి చెప్పేటువంటి వందిమాగదులు అందరినీ పెట్టుకున్నట్టే. ఒక్క తీర్థయాత్రకి వెళ్ళి అక్కడ ఉండే మహాత్ముల్ని సేవించడం, ఆయన మొత్తం ఆ ప్రజలందరినీ పీడించి ఆయన డబ్బులన్నీ వసూలు చేస్తున్నాడు. తర్వాత ఎవరి ముందు, ఎంతటి గొప్పవాళ్ళ ముందు, వయస్సు చేత, తపస్సు చేత, తర్వాత విద్య చేత మహాత్ములైనటువంటి వాళ్ళు ఎంతోమంది కలిగి ఉంటారు. అలాంటి ఔన్నత్యం కలిగి ఉండేటువంటి వాళ్ళ ముందు శిరస్సు వంచడు, అటువంటి వాడికి బుద్ధి చెప్పాలి అని చెప్పి భావించినటువంటి ఈయన ఒరే నక్క అని చెప్పి పక్కన వచ్చినటువంటి శిష్యుడిని తిడుతూ, అంటే ఆ శిష్యుల్లో రాజును దర్శిస్తున్నాడు ఆయన, ఆ శిష్యుడిని తిడుతూ ఎలాంటి బతుకు నిందనీయమేమో చెప్పాడు. నువ్వు ఇంత మహారాజుగా ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు అన్నట్టుగా ఏమీ ఔన్నత్యం లేకుండా జీవించేటువంటి ఆ మహారాజుని చూసి పక్కవాడిని నక్క అని తిడుతూ ఆయనకి బాగా అంటబొడిచేట్టుగా ఆయన బుద్ధి చెబుతూ ఓ మంచి శ్లోకం చెప్పేట. హస్తవు దాన వివర్జితవు శృతిపుటవు సారస్వత ద్రోహిణవు నేత్రే సజ్జన సంగతేన రహితవు పాదవు నీర్థంగతవు అన్యాయార్జిత విత్తపూర్ణముదరం గర్వేణ తుంగం శిరః రే రే జంబుక ముంచ ముంచ సహస నీచస్య నింద్యం వపుః. నక్కలు కూడా ముట్టుకోనటువంటి దిక్కుమాలినటువంటి శరీరం రావిడిది. ఓ నక్క, వాడిని నువ్వు పట్టుకుంటావని ఎందుకు అనుకుంటున్నావురా, వాడిని అసలు ముట్టుకోకూడదు, వాడు పెట్టిన అన్నం తినకూడదు అని చెప్పి శిష్యుడిని నిందిస్తున్నట్టుగా నక్కలు కూడా ముట్టుకోనంతటి నికృష్టుడు వీడు. ఎందుకంటే వీడి చేతులు ఏ రోజు 10 మంది సజ్జనులకి దానం చేసినటువంటివి కావు,
అర్హులైనటువంటి వారి చేతిలో పావులు పెట్టినటువంటి రోజు లేదు వీడి బతుకులో. కాబట్టి అలాంటి వాడి చేతులకి ఎందుకు మనం గౌరవం ఇవ్వాలి? అంత గౌరవంగా మనం ఎందుకు చూడాలి వాడిని? అంతేకాకుండా ఎప్పుడు మంచి మాటలు విననటువంటి చెవులు, ఎప్పుడు సజ్జనుల యొక్క వైభవాన్ని వీక్షించినటువంటి కళ్ళు, ఏ రోజు తీర్థయాత్రకు వెళ్ళినటువంటి కాళ్ళు, కనీసం వైశాఖ మాసం, కార్తీకము, లేకపోతే ఇలాంటి మాఘమాసం ఇలాంటి పుణ్యమాసాల్లో కూడా వెళ్ళి నదీ స్నానం చేయనటువంటి వాడు. అంతేకాకుండా ప్రజల్ని పీడించి అన్యాయార్జిత విత్తం చేత ఉదరాన్ని నింపుకునేటువంటి పూర్ణ ఉదరం అలాంటి, ఇంకా ఏమిటి గర్వం చేత ఏదో ఘనకార్యాలు చేసినటువంటి వాళ్ళగా ఎప్పుడు గొప్పవాళ్ళని కూడా చూడవాడు, అంత గర్వంతో తలంచుకుని ఉంటాడు. అలాంటి వాడిని చూడటం ఏమిట్రా అన్నాడు. అంటే ఏంటంటే, మనం ఏదో పేరు గొప్ప చూసి మనం వాడిని వెళ్ళకూడదు. వాడు నిజంగా సన్మార్గంలో ఉండి 10 మందికి వాడు దానం చేసేటువంటి వాడా, వాడు ఏమైనా ధర్మ మార్గంలో తీర్థయాత్రాదులు చేసేటువంటి వాడా, అలాంటి వాళ్ళకి ఆనందం ఇవ్వాలి. అలా లేకపోతే వాడిని ఇదిగో ఇలా చమత్కారంగా చెప్తారన్నమాట. వాడి ఇంటి పేరు కస్తూరువారు కానీ అని చెప్పి మీరు అన్నారే, అలాంటి మాట అంటూ ఉంటాను. శర్మగారు, మరి మరో సందేహం అండి, అక్క ఆర్భాటమే కానీ బావ బతికి చచ్చింది ఏమీ లేదు అంటూ ఉంటారు, అసలు ఇది ఏ విధంగా వచ్చిందంటారు? మామూలుగా ఏదైనా కూడా ఓ పని సక్రమంగా చేయలేకపోతే వాడేటువంటి సామెత అండి. అంటే చేయటానికి చాలా పెద్ద ఆర్భాటం చేస్తూ ఉంటాడు, అది ఫలితం మాత్రం ఏమీ ఉండదు. శూన్యం. అంటే ఇప్పుడు మనకి శంకర భగవత్పాదుల వారి యొక్క జీవనాన్ని తీసుకోండి. ఆదిశంకరులు మరి సాక్షాత్తు సరస్వతీదేవి లాంటి స్వరూపం కలిగినటువంటి ఆ దివ్యమైనటువంటి మండనమిశ్రుడు భార్యతో కూడా వాదన చేశాడు. ఆయన మండనమిశ్రుడు వారితో గొప్ప మీమాంసకుడితో ఆయన వాదన చేశాడు. ఈయన అద్వైతంతో ఆయన జయించాడు. ఆయన భార్య వచ్చింది. ఆ భార్య భర్తగారు ఓడిపోవటం ఆవిడకి ఇష్టం లేదు. అయ్యా, భార్య వేరు భర్త వేరు కాదు సంప్రదాయంలో, మేము ఇద్దరం ఒకటే, మరి పరిపూర్ణంగా మాపై నువ్వు విజయం సాధించాలనుకుంటున్నావు అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే, చమత్కారంగా రతి శాస్త్రంలో ఉండేటువంటి విషయాలు అడిగింది. ఈయన ఎలాంటి వాడు అని అంటే, ఈ సంసారంలో ఉన్నప్పటికీ ఈ సంసారంతో ఏ సంబంధం లేకుండా ఉండేటువంటి వాడు. ఇప్పుడు చూడండి, కొబ్బరిలో నీళ్లు ఉంటాయి, మంచి ముక్క ఉంటుంది, కానీ క్రమంగా కొబ్బరికాయ అలాగే కనుక సూర్యరశ్మి చేత బాగా ఇదైతే తప్తమైతే లోపల ఉండేటువంటి నీళ్లు సహజంగా ఆవిరైపోతాయి, కొబ్బరికాయ కొట్టక్కర్లేదు. లోపల ఉండేటువంటిదే ఆ కొబ్బరికాయని కురిడి అంటారు గోదావరి జిల్లాలో. లోపల అలాగా పూర్ణ ఫలం అయిపోతుంది. అంటే ఆ నీళ్ళని నూనెగా మార్చేసుకుని లోపల కొబ్బరి ఆ లోపలే ఉంటుంది, కానీ ఆ పైన ఉండేటువంటి డెప్పకి ఆ లోపల ఉండేటువంటి కురిడికి ఏ సంబంధం ఉండదు. మనం ఆ కాయ తీసి పక్కవైనటువంటి దాన్ని ఇలా ఎలా అంటే మనకి ఆ టకటక అనే శబ్దం కూడా వస్తుంది. అలాగే శంకరులు ఈ దేహంలో ఉన్నారు, కానీ ఈ దేహంతో ఆయనకి ఏం సంబంధం లేదు. ఆయన అద్వైత భావనతో పరమాత్మతో ఎప్పుడూ ఆయన నిలీనం అయిపోయాడు. అసలు ఆయన ఎవరు? సాక్షాత్తు ఆ శంకరుడే, కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా వచ్చాడు. కాబట్టి ఆ పరమ పవిత్రమైనటువంటి, ఇప్పుడు మీరు కేరళ వెళ్ళండి, కాలడి గ్రామానికి వెళ్ళండి, అక్కడ ప్రవహించేటువంటి ఆ పూర్ణానదిని చూడండి. ఆ పూర్ణానది ఒడ్డు నుండేటువంటి ఆ శంకరుల యొక్క సమాధి, దాని పక్కన ఉండేటువంటి అమ్మగారి యొక్క సమాధి, ఆర్యాంబ సమాధి చూడండి. అసలు మనకి సంసారం అనేటువంటి చింతన అంతా పోతుంది. మనం కేరళలో ఉన్నాం, కాలడిలో ఉన్నాం, ఇక్కడ ఇదిగో ఇక్కడ ఈ యొక్క సమాధులు ఉన్నాయి, పక్కన అదిగో ఆ కృష్ణుడి యొక్క గుడి ఉంది, ఇలాంటి భావాలే తప్పించి మనకి అసలు ఈ సాంసారికమైన బంధం పోతుంది. అలాగే మనకి ఆ తపోక్షేత్రంలో శంకరుల యొక్క జన్మక్షేత్రంలో ఇలాంటి భావన కలుగుతూ ఉంటే శంకరులు ఎంత గొప్పవారు ఏంటారు? కాబట్టి ఆ కాలడి శంకరుడు, కైలాస శంకరుడు, ఆ స్వామి, ఆ ఎప్పుడైతే ఆమె వాదన చేస్తుందో మండనమిశ్రుడు భార్య, ఆయనకి ఎన్నో విద్యలు వచ్చు. వెంటనే అలాగే అమ్మా కొంత సమయం ఇవ్వి, మరి వాద్యం అంటూ ప్రారంభమయ్యాక ప్రతివాదికి కూడా కొంత సమయం ఇవ్వాలి కదా. ఆయన వెంటనే శిష్యులతో బయటకు వచ్చాడు. వచ్చి ఒక చోటకి వెళ్ళాడు. అప్పుడు ఆయనకి దివ్య జ్ఞానంతో తెలిసిపోయింది, అమరుకుడు అనేటువంటి రాజు చనిపోయాడు. వెంటనే ఆయన శరీరంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి రాణులతో అందరితో సంసార జీవనం చేశాడు. అయితే ఇవన్నీ శరీరానికి,
శంకర్ లాంటి వారు మరి అలా రాజు శరీరంలోకి వెళ్ళి మిగతా స్త్రీలతో ఉండొచ్చా అనంటే ఆత్మశుద్ధమైనటువంటి ఈ యొక్క సాంసారిక బంధాలు సుఖాలు ఆత్మకేమో అంటావు, ఇవి శరీరానికే. నయనం చిన్నంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంతి ఆపో నశోషయితి మారుత. ఇది అర్థం కాకపోతేనే మనకి పాశ్చాత్యులకి మనకి సాహిత్యం అర్థం కాక వాళ్ళు ఏమిటండి బ్రహ్మగారి సృష్టిలో కదా సరస్వతి, సరస్వతిని ఎలా పెళ్లి చేసుకుంటారు అని అడుగుతున్నారు వాళ్ళు. మనకి తెలిస్తే ఈ ప్రశ్న అడగరు వాళ్ళు. సరస్వతిని సృజించినటువంటి బ్రహ్మగారు ఆ దేహాన్ని వదిలిపెట్టేశాడు, వేరే కొత్త దేహాన్ని తీసుకుని అప్పుడు ఆ సరస్వతిని ఆయన వివాహం చేసుకున్నాడు. ఈ దేహ బాంధవ్యం సంసారం కోసం, సంతానం కోసం. అలాగే శంకరుడు ఆ దేహంలోకి ఆయన జ్ఞానం కోసం వెళ్ళాడు తప్పించి లౌకిక సుఖాల కోసం వెళ్ళలేదు. సుఖాలు పొందినా అది నిరతిశయమైనటువంటి సుఖం కాదు, అది అశాశ్వతమైన సుఖం, ఈ దేహ సంబంధమైంది. అక్కడ రాణులతో ఉన్నాడు, ఆ యొక్క రతి శాస్త్రాలను అంతా ఆయన తెలుసుకున్నాడు. రాణుల్లో ఆ పట్టపురాణి ఉంది, ఆవిడ తెలుసుకుంది ఇంతకుముందు ఉండే అమరకుడు దుష్టుడు, ఇప్పుడు వచ్చినటువంటి రాజు అన్ని ధర్మకార్యాలు చేస్తున్నాడు, లోపల ఎవరో మహాజ్ఞాని అయినటువంటి వాడు ఉన్నాడు, ఈయన్ని ఇలాగే ఉంచేయాలి అని చెప్పి ఆవిడ ఏం చేసింది, గ్రహించేసింది. ఎక్కడో పరకాయ విద్య చేత మహానుభావుడు ఈ యొక్క దేహంలో వచ్చేసాడు కనుక బయట ఎక్కడన్నా కూడా దహింపని శరీరాలు ఉంటే దహింపజేసేయండి అని చెప్పి వెంటనే రాజభటులు రాణిగారి ఆజ్ఞలు అయితే కొరడా దెబ్బలు కొదవ ఆజ్ఞలకి వాళ్ళు ఎక్కడున్న వాళ్ళని చచ్చిపోతే వెంటనే కాల్చేయండి. అలా జరుగుతుంది. వెంటనే ఈయన దేహాన్ని నూనెలో ఉంచారు. శంకరాచార్యుల వారి దేహం ఎటువంటి క్షతి పొందకుండా శిష్యులు నూనెలో ఉంచి ఆ దేహంలో ఉండేటువంటి ఆ ఆత్మ ఈ అమరకుడిలోకి వచ్చింది. ఇవి మరి అప్పటిదాకా ముద్దుగా ఉండేటువంటి ఆయన ఎలా పడితే అలా చెప్తున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి సారవంతమైన శ్లోకం నోట్లోంచి వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది. పైగా శృంగారంతో చెప్తున్నాడు. ఒక ఆవిడ వెళ్ళి స్నానం చేసింది, స్నానం చేసేప్పటికి ఆ బావిలోకి వెళ్ళి దిగుడు బావిలోకి వెళ్ళి స్నానం చేసింది. స్నానం చేసేప్పటికి మరి అక్కడ చుట్టుపక్కల ఉండే కుర్రాళ్ళు అలా చూసేప్పటికి ఆవిడ పాపం ఇలా త్రపతో ఇలా పెట్టుకుని స్నానం చేసింది. ఆ కళ్ళు అవన్నీ కాటుకు పెట్టుకుని కళ్ళు ఇవన్నీ కడుక్కుని రాలేదు ఆవిడ సరిగ్గా. అప్పుడు ఆ యజమానురాలు ఏమిటే సరిగ్గా కూడా స్నానం చేయలేదు అని చెప్పి అధిక్షేపిస్తుంది. నిశేషచ్యుత చందనం స్తన తటే నిర్మృష్ట రాఘోధర నేత్రే దూరమనంజని తన్వి పులకిత తవేయంతను మిథ్యావాదిని దూతి బాంధవ జనస్య జ్ఞాత పీడాగమే వాపీం స్నాతు మితో గతాసి తదమః తస్యాంతకస్యాంతికం. నువ్వు ఆ అధముడైనటువంటి వాడి దగ్గరికి వెళ్ళమని చెప్పి చెప్పాను నేను, అంటే నా భర్త దగ్గరికి వెళ్ళి ఆయన పిలుచురామని చెప్పి చెప్పా, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి పిలుచురాకపోగా వెళ్ళి అక్కడ దిగుడు బావిలో స్నానం చేసి వచ్చావు, అందువల్ల ఏమిటి ఆ పైన ఉండేటువంటి చందనం అంతా అలా కరిగిపోయింది, ఆ పెదాల పైన ఉండే లత్తు కరిగిపోయింది, కళ్ళలో ఉండేటువంటి అంజనం అంతా దూరం అయింది, నువ్వు అజ్ఞాతంగా నాకు బాధ పెట్టేటువంటి చెలికెత్తువు, నువ్వు చెప్పిన పని మాత్రం చేయలేదు అని చెప్పింది. అంటే ఏమిటి ఈ శ్లోకం వినగానే మనకి రెండో భావం కూడా అర్థమైపోతుంది. ఊరికే ఉండలేదు వాడిని, ఎప్పుడైనా ఉత్తమ నాయకుడిని తిట్టినా ఏమైనా రహస్యంగా తిడుతుంది కానీ పరిచారిక దగ్గర అధముడి దగ్గరికి వెళ్ళలేదు అని ఎందుకంది ఆవిడ. అంటే ఈ వెళ్ళినటువంటి దూతిని ఆయన ఏదో చేసేసాడు మహారాజు గారు, ఆయన యొక్క గొప్పతనం అంతా ఆవిడ మీద ప్రదర్శించాడు కాబట్టి అది చెప్పలేక ఈవిడికి హెచ్చరిస్తుంది. నువ్వే నీ శరీరాన్ని చూస్తే నాకు తెలిసిపోతుంది, ఆ కళ్ళల్లో ఆ కాటుకంత కరిగిపోయింది, ఆ పెదాల మీద లత్తుకెంత పోయింది, ఆ చందనం అంతా పైనుంచి నాకు తెలిసిపోతుంది కాబట్టి నువ్వు ఇలా తయారై వచ్చావు వికృతంగా అని చెప్పి ఆవిడకు నమస్కారం పెడుతుంది అనమాట. నిశేషచ్యుత చందనం స్తనతట నిర్మృష్ట రాఘోధర నేత్రే దూరమనంజని పులకిత తన్వీ తవేయంతను మిథ్యావాదిని దూతి బాంధవ జనస్య జ్ఞాత పీడాగమే వాపీం స్నాతు మితో గతాసి న పునః తస్యాధమస్యాంతికం. ఆ అధముడి యొక్క ఇంటికి నువ్వు వెళ్ళలేదు, నువ్వు వాపీ స్నానాన్ని దిగుడు బావి స్నానాన్ని చేయడానికి వెళ్ళావు అని ఒక అర్థం చెప్తూ ఇంకో అర్థం కూడా. ఇలాంటి శ్లోకాలు కనుక వచ్చాయనుకున్న మామూలు వాళ్ళకే ఇలా రెండు అర్థాలు పదే శ్లోకం చెప్పడం అనేటువంటి సాధ్యం. కాబట్టి రాణిగారికి తెలిసిపోయింది ఈ అమరకుడు సామాన్యంగా లేడు, ఇంతకు ముందు వాడు కాదు,
ఇతనికి ఏదో తేడా వచ్చేసింది, ఇతను ఎవరో జ్ఞాని అయినటువంటి వాడు ఈ దేహంలోకి రాకపోతే ఇలా జరగదు, ఇది పరకాయ ప్రవేశం, ఇది వీడు వాడు కాదు. అందులో అమరకుడు యొక్క శ్లోకం, ఒక్కొక్క శ్లోకం ఒక 100 ప్రబంధాలతో, ఆయన 100 శ్లోకాలే రాశాడు అమరకు శతకం అని. అప్పుడు చెప్పాడు సరదాగా ఆయన శృంగారాన్ని అధ్యయనం చేస్తూ, కవి సహజంగా అలా ఆయన కవిత్వం కూడా ఉంది శంకరులు, ఎన్ని స్తోత్రాలు శివానందలహరి, మరి చక్కగా శివమహిమన స్తవం, అంతేకాకుండా భజగోవిందో, ఎన్ని గొప్ప స్తోత్రాలు, ఎంత కవితాత్మకంగా అందించారు భగవత్పాదుల వారు, మహాకవి ఆయన. కాబట్టి ఇది కూడా అమరక శతకం, అమరకస్య ఏకైక శ్లోకం ప్రబంధ శత అయితే, ఒక్కొక్క శ్లోకం 100 అర్థాలు చెప్పుకునేటువంటి ఓ ప్రబంధ శతాలతో సమానం అనమాట. అలా చెప్పేస్తూ ఉంటే ఈవిడ అనేక రకాల ప్రయత్నం చేసింది ముక్తుడైనటువంటి ఆత్మను బంధించడం పరమాత్మ విషయం కాదు, ఆవిడ వల్ల ఏమవుతుంది, అక్క ఆర్భాటమే కానీ బాహు బతి చేసింది లేదని, ఈవిడ ఇంత చేసింది, బయట శవాలు తగలబెట్టింది, నానా గొడవ చేసింది, ఆ వెళ్ళిపోయేటువంటి అమరకుడి యొక్క దేహం ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి ప్రజలంతా అనుకున్నారు. అంటే ఇదేదో నేను చెప్పినటువంటిది సమన్వయం, కానీ నిజానికి ఏమిటంటే ఇటువంటి అంటే అందంగా ఉండాలి, మనం భారతీయులలో చెప్తున్నాం, ఓ సంప్రదాయ భావంలో మనం చెప్పాలి అనేటువంటి దాంతో నేను ఇది చెప్పా. దీనిలో అంతరార్థం ఏంటంటే అక్కగారు ఏదో రకంగా భావన బతికించుకోవాలని చూసింది, కానీ బావగారు ఏం బతికి తెచ్చింది ఏం లేదు, ఈవిడ మాత్రం బతికించేసేదానిలో పెద్ద ఊరంతా కాకిగోలు పెట్టింది అని చెప్పి చెప్పి సామెత. దీన్ని ఎలాంటి సందర్భంలో వాడతారు, వీడు ఇంత పెద్ద ఆర్భాటం చేశాడు కానీ అక్కడ పని ఏం కాలేదు అని చెప్పి చెప్పడం కోసం. ఎంత ఇలాంటి అర్థాలు తెలుసుకుని వాడితే ఎంత బలవత్తరంగా అది హృదయాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ వాడిన సన్నివేశానికి ఎంత విలువ తెలుస్తుంది, రచనలో ఇలాంటి మాటలు పెట్టారనుకోండి మన తెలుగు వాళ్ళు, ఆ రచనకి ఎంత సందేహం అండి. సముద్రపు పడవను సెలయర్లు నడిపిస్తామా అంటూ ఉంటారు, మరి దీని అర్థం ఏంటండి అసలు? అంటే చిన్న చిన్న ప్రవాహాల్లో చిన్న చిన్న దొన్నెలు తెప్పలు ఇలాంటి వాటి మీద నడిపింపు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి మహాకవి కాళిదాసు కూడా అంటాడు, క్వసూర్య ప్రభోవంశ క్వచాల్ప విషయామతి తితీర్షుర్ దుస్తరం మోహాత్ ఉడిపే నాస్మి సాగరం. ఉడిపే అంటే చిన్న దొన్నె, అంటే చిన్న పడవ అనమాట. దీంతో ఎవడైనా సముద్రంలోకి వెళ్ళడానికి సాహసిస్తాడా? అక్కడ పెద్ద పెద్ద మర పడవలు అవన్నీ వేసుకుని వెళ్ళాలి సముద్రంలోకి, మామూలు చిన్న పడవలతో వెళ్ళకూడదు. అలాగే నేను సూర్యవంశం చాలా పెద్ద విస్తారమైన సముద్రము, దాన్ని చిన్న సముద్రం వంటి దానిపైన చిన్న కవిత్వం అనేటువంటి దొన్నితో నేను వెళ్ళటం సాహసం అని ఆయన అన్నాడు. ఆయన మహాకవి వినయంగా చెప్పుకున్నాడు. అలాగే సముద్రాల్లో వాడే పడవని సెలయేళ్లలో వాడకూడదు. అలాగే గొప్ప గొప్ప అయినటువంటి వాటిని అల్పమైనటువంటి చోట చెప్పకూడదు. ఇప్పుడు నేను యూనివర్సిటీలో పరిశోధన విద్యార్థులకు వెళ్ళి ఒక ఎక్స్టెన్షన్ లెక్చర్ చెప్పాలనుకోండి, వాళ్ళు చాలా ఆనందిస్తారు. అక్కడ ఆనందించారు కదా అని చెప్పి ఆ ఎక్స్టెన్షన్ లెక్చర్ పట్టుకొచ్చి 10వ క్లాస్ పిల్లలు లేకపోతే 7వ క్లాస్ పిల్లల దగ్గరికి వచ్చి చెప్పాను అనుకోండి, నాకు ఇంత పాండిత్యం ఉంది, అసలు వాడికి ముందే అర్థం కాదు, చెప్పేటువంటి వాడిని కూడా అపార్థం చేసుకుంటాడు, ఏమన్నా మానసికంగా దెబ్బతిన్నాడేమో, పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతాడు. కాబట్టి వెళ్ళి దొంగలోకి వెళ్ళి 3వ క్లాస్ వాడికి చెప్పకూడదు, 3వ క్లాస్ పట్టి పాఠం పట్టుకెళ్ళి యూనివర్సిటీ వాడికి చెప్పకూడదు. కాబట్టి అలా స్థాయి భేదాన్ని చూడాలి, ఎక్కడ ఏది ఎటువంటి విధానంలో వెళ్ళాలో తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి అశ్వత్థామ ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, ఇద్దరు గొప్ప వాళ్ళే, ద్రోణాచార్యులు వారి దగ్గర సుశిక్షితులైనటువంటి వాళ్ళే. కానీ అర్జునుడి గొప్పతనం ఏంటంటే ఎవరి మీద ఏ బాణం ఏ సందర్భంలో వేయాలో తెలుసు. పాశుపతాస్త్రం ఉంది కదా అని చెప్పేసి ఆ అందరి మీద వేసాడు ఆయన, అవసరమైనప్పుడు దాన్ని తీసి సైంధవుడి మీద ప్రయోగించాడు. అలాగే సమ్మోహనాస్త్రం ఎప్పుడు ప్రయోగించాడు, విరాటరాజు గురువులు ఆయన అజ్ఞాత కాలంలో ఉండగా ఆ కాలాన్ని అంతా మభ్యపెట్టేటువంటి సమయంలో ప్రయోగించాడు. అలా తెలియాలి అస్త్రం, ఏ అస్త్రాన్ని ఎప్పుడు ప్రయోగించాలో తెలియాలి. అలాగే అశ్వత్థామనాడు, ఆయన కూడా చాలా గొప్పవాడు, కానీ ఆయన నారాయణాస్త్రాన్ని పట్టుకొచ్చి అనవసరంగా వేశాడు, వద్దురా అని కృష్ణుడు చెప్తూ ఉంటే వినకుండా. వ్యాసుల వారు గొప్ప బోధ చేశారు, వినకుండా అర్జునాదుల పైన అపాండం అయిపోవాలని ఆయన వేశాడు. వేసినప్పుడు దాన్ని తిరోహితం చేయలేకపోయారు, ఎందుకంటే ఆ అస్త్రం తిరోహితం కాదు. అప్పుడు ఆ సమయంలో భీముడు ఎడుతూ ఉంటే భీముడిని శాంతింపజేసి రథం దించాడు, అర్జునాదులను అంతకుముందే ఒప్పించి కృష్ణుడు రథాన్ని దింపేశాడు. అలాగే అశ్వత్థామకి తెలియదు,
సెలయేరులో వాడాల్సినటువంటి దాన్ని సముద్రంలో వాడకూడదు, సముద్రంలో వాడేటువంటి పడవని సెలయేరులో వాడకూడదని మీరు సామెత చెప్పారు కదా, ఆ సామెత సరిపోతుంది. అది ఎక్కడో భయంకరమైనటువంటి దేవదానవ యుద్ధాల్లో వాడవలసినటువంటి నారాయణాస్త్రాన్ని అనవసరంగా వాడాడు అశ్వత్థామ. అందుకని వ్యాసుల వారు కుష్ఠుడు జాగ్రస్తుడు గమ్మని చెప్పి చెప్పించారు. అలా అని చెప్పి అశ్వత్థామ మహానుభావుడు. మీరు కేరళ వెళ్ళారనుకోండి, అక్కడ తిరువనంతపురం వెళ్తే అసలు ఆ దేవాలయ ప్రభలకి మీరు సమ్మోహితులైపోతారు. ఆ పడుకున్నటువంటి పద్మనాభ స్వామిని చూశారనుకోండి, మూడు అంగములుగా ఉంటుంది, శిరోభాగ్య దర్శనం, మధ్యభాగ దర్శనం, పాదభాగ్య దర్శనం. ఆ శిరస్సును చూస్తే మనశ్శాంతి కలుగుతుంది. ఆయన మధ్యభాగాన్ని చూసినటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి, వంశవృద్ధి కలుగుతుంది. ఆయన పాదాలను చూస్తే ఎప్పుడూ కూడా వాటిని విడిచిపెట్టకుండా ఉండేటువంటి భక్తి తాత్పర్యం ఏర్పడుతుంది. పైగా పెచ్చు ఆ దాస్య భక్తికి మనం లోకంలో గొప్ప ఉదాహరణగా నిలుస్తాం. ఆచార్య పరంపరలో మనం ఒకళ్ళం అవుతాం. అనంతమైన ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు అనంత పద్మనాభస్వామి. అక్కడ ఉండేటువంటి ఉపదేవాలయాలు చూసుకొస్తూ ఉంటే మీరు ఆశ్చర్యపోతారు. ఒక చోట అశ్వత్థామ వ్యాస భగవానులో ఉంటారు. అంటే వ్యాసులు వారు ఎక్కడో ఒక చోట ఆయన నిందించారు కదా అని చెప్పి వ్యాసుడికి అశ్వత్థామకి చాలా విరోధం. సప్తచిరంజీవుల్లో ఆయన కూడా ఉన్నాడు అశ్వత్థామ, కాబట్టి అంత గొప్పవాడు. అయితే ఆయనకు ఉండే లోపం ఏమిటంటే సెలయర్లో సముద్ర పడవ నడిపించాలనుకునేటువంటి తెలివి తక్కువతనం ఉందన్నమాట. పట్టుకొచ్చిన నారాయణాస్త్రం ఎక్కడ వేయకూడదు అక్కడ వేస్తాడు. కాబట్టి ఆ ఉదాహరణ ఇక్కడ ఎందుకు చెప్పాను అనంటే, ఎక్కడో మహాద్భుతం, ఎక్కడో మహాద్భుతమైనటువంటి చోట చేయవలసినటువంటి ఒక పనిని అల్పమైనటువంటి చోట చేసేటప్పుడు వాడేటువంటి సామెతలు.